మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో మంగళవారం నాడు గ్రామ సర్పంచ్ కవితరాజుల ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో 2021-23 సంవత్సరాల 9 నెలలకు గాను ఉపాధి హామీ పనులకు గాను గ్రామానికి వచ్చిన డబ్బుల గురించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా డిఆర్పీఓ బాలు మాట్లాడుతూ 27,34,000 రూపాయలు కూలీల ఖర్చులకు కాగా 4,52,000 రూపాయలు సామగ్రి ఖర్చులు అన్నారు. మొత్తం 31,87,000 రూపాయలు వచ్చాయన్నారు. అలాగే ఉపాధి హామీ పనులలో ఉన్న మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే సరిచేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శి, ఉప సర్పంచ్, వార్డు నంబర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నేడు నిజంపేట మండలంలోని నస్కల్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఉపాధి హామీ పనుల గురించి నిర్వహించడం జరిగింది. గత సంవత్సర కాలంలో జరిగినటువంటి పనుల నిమిత్తం దీనిలో పనిచేసిన ప్రతి ఒక్కరికి డబ్బులు అందజేశాము. అయితే దీన్ని బట్టి కొందరికి పేమెంట్ కాలేదు. దాన్ని బట్టి మేము తగు చర్యలు తీసుకుని వారికి కూడా అమౌంట్ తీసుకునే విధంగా చర్య తీసుకుంటామని, అదేవిధంగా జాబ్ కార్డు లేనటువంటి వారికి కూడా జాబ్ కార్డ్స్ అందిస్తామని తెలియజేస్తుంది. 1/3/2023 వరకు దాదాపు 1 సంవత్సరం 9 నెలల కాలంలో ఈ నస్కల గ్రామ పంచాయతీలో 27,34,592 రూపాయలు వేజ్ కూళ్ళకి సంబంధించిన ఖర్చు కావడం జరిగింది. సామాగ్రిగాను 4,52,879 రూపాయలు ఖర్చు కావడం జరిగింది. మొత్తం 31,87,471 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ ఖర్చుకు సంబంధించిన రికార్డ్స్ సమాధానికి బృందానికి మండల్ లెవెల్లోని 17/7/23 వరకు సమాధానికి బృందానికి ఎంపీడీఓ ఏపీఓ లెవెల్లో రికార్డ్స్ తీసుకోవడం జరిగింది. మన గ్రామం వచ్చేసి 24/8/2023 నుంచి 28/8/2023 వరకు సమాధానికి నిర్వహించడం జరిగింది. ఈరోజు 29/8/2023 నాడు సమాధానికి గ్రామసభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ గ్రామ సమస్యలో ఈ గ్రామంలో తనిఖీ నిర్వహించినప్పుడు వచ్చిన సమస్యలపైన కానీ కూల హక్కులపైన కానీ అవగాహన కల్పించడం జరిగింది. ఇటు అంశంపైన తనిఖీ బృందం వారు నివేదిక ఏర్పాటు చేసుకొని గ్రామసభలో చదివిన అంశాలు మొత్తము చర్చించి ఇదే అంశాన్ని ప్రజల మండల లెవెల్లో ప్రజావేదికలో ప్రస్తావించడం జరుగుతుంది.